అధ్యక్ష, థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్ష, మనం ఒకటి గమనించాలి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర చూస్తేనే కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు. ఈరోజు మీరు చూస్తే తాను అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి, ఈ చట్టసభ ప్రశాంతంగా జరగటం ఆయనకు నచ్చలేదు కాబట్టి, ఈ చట్టసభని ఎట్లయినా రచ్చసభగా మార్చాలి అని రోజుకొక పనికి మాలిన వాయిదాలు తీసుకురావటం తప్ప ప్రజలకి, ప్రజా సమస్యలకి సంబంధించిన ఒక్క ఇష్యూ మీదైనా వీళ్ళు మాట్లాడారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈరోజు అడుగుతున్నాను అధ్యక్ష, జీవో ఒకటి పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వటమే సిగ్గుచేట అధ్యక్ష. ఎందుకంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టారు అధ్యక్ష, కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో ఏ విధంగా సందుల్లో ప్రజల్ని దూర్చి ఫ్లెక్సీలకి కట్టేసి ప్లేస్ లేకుండా అక్కడ 8 మంది చనిపోవటం దారుణంగా నిజంగా ఈ రోజుకి కూడా మనసున్న ఎవరికైనా కూడా మనసు కలిసి వేస్తుంది అధ్యక్ష. కానీ బుద్ధి లేని చంద్రబాబు నాయుడికి, మనసు లేని చంద్రబాబు నాయుడికి ఏ కోసాన కూడా బాధ కలగలేదు. అందుకే వెంటనే మళ్ళీ గుంటూరులో ఏ విధంగా ఇద్దరిని చంపేశారో మనం చూసాం, కేవలం పబ్లిసిటీ పిచ్చి కోసమే. దాదాపుగా 11 మందిని చంపేసిన తర్వాత కూడా ఈరోజు పబ్లిక్ ప్లేసెస్లో ప్రజలకి, ప్రజల ప్రాణాలకి అపాయం జరిగే చోట మీటింగ్స్ వద్దు, మీరు ఒక గ్రౌండ్స్లోనో పబ్లిక్కి దూరంగానో మీటింగ్ పెట్టుకోండి అంటే అదొక పెద్ద తప్పులాగా దాన్ని ఒక వాయిదా తీర్మానం తీసుకురావటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను అడుగుతున్నాను, ఇంతమంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఈ బాల వీరాంజనేయ స్వామి గారిని మాత్రమే ముందు పెట్టి ప్రతిరోజు కూడా ఏ విధంగా ఈ సభని పక్కదారి పట్టించాలని చూస్తున్నారో మీరు గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, లాస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్గా పెట్టుకొని ఈ సభని కౌరవ సభలాగా ఎలా నడిపించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ సభగా జరుగుతున్న ఈ సభని ప్రతిరోజు కూడా రచ్చ చేసి ఏ విధంగా డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేయటమే కాకుండా ఈరోజు ఇంకా దారుణంగా స్పీకర్ గారినే, ఈరోజు స్పీకర్ గారికి సెక్యూరిటీగా ఎవరైతే ఉంటారో ఆయనను తోసేసి మీ మీదకి రావటం అనేది ఎవరు కూడా సహించలేము అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తాం అధ్యక్ష, మేము అసలు పోడియం దగ్గరికి రాకుండా వెళ్ళ ఉంటేనే రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు అధ్యక్ష. అది కూడా ప్రజలకు సంబంధించిన, ముఖ్యంగా మహిళల జీవితాలకు సంబంధించిన కాల్మనీ సెక్స్ రాకెట్లో మేము మహిళల పక్షాన పోరాడితే సమాధానం చెప్పలేక ఆ రోజు ఏ విధంగా చేశారో మనం చూసాం. కానీ ఈరోజు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడకపోగా ప్రతిరోజు కూడా స్పీకర్ ఆ చైర్ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద వేయటం, మిమ్మల్ని అగౌరవపరచడం చూస్తుంటే నిజంగా మాకు బాధేస్తుంది అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు బీసీ స్పీకర్ అయిన మిమ్మల్ని, మీ చైర్ని గౌరవించకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేపర్లు చించి మీ మీద ఎలా విసిరేశారో, రాబోయే 2024 ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ చీటీలు చించి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి బయటకు కూడా పడేస్తారని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే బీసీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ చులకనే అనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష. గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లెటర్ రాసిన పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు, బీసీలకి తోకలు కత్తిరిస్తారన్న పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు, మీరు స్పీకర్ అయిన రోజు కనీసం మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టడానికి కూడా రాకుండా మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఈరోజు మీరు స్పీకర్గా ఆ చైర్లో ఉంటే సహించలేక ప్రతిరోజు తన ఎమ్మెల్యేలతో మీ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద చల్లి ఎలా అవమానపరుస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మంచి వాళ్ళు, చాలా సౌమ్యులు కాబట్టి ఈరోజు ఓపికగా ఉన్నారు, కానీ ఇక్కడ మేము కానీ ప్రజలు కానీ దీన్ని సహించలేని పరిస్థితి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఎవరైతే పోడియం మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయం పుట్టే విధంగా, మీ దగ్గరికి రావాలంటే భయం పుట్టే విధంగా
ఈ చైర్కి గౌరవ పరచాలి అంటే దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి అధ్యక్ష. శాశ్వతంగా ఈ చట్టసభకి రాకుండా మీరు చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇక్కడ మీకింత అవమానం చేసి మా ఎస్సీ ఎమ్మెల్యే సుధాకర్ గారి మీద దాడి చేసి ఈరోజు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారిని బూతులు తిట్టి మళ్ళీ బయటకు వెళ్ళి ప్రెస్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వైసీపీ ఎమ్మెల్యేలు మా మీద అంటే ఎస్సీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి మీద దాడి చేశారు, స్పీకర్ గారి మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. ఈ చట్టసభలో వాళ్ళు దారుణాలు చేయడమే కాకుండా బయటకు వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. రోజు మీరు చూస్తే తాను అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి, ఈ చట్టసభ ప్రశాంతంగా జరగటం ఆయనకు నచ్చలేదు కాబట్టి, ఈ చట్టసభని ఎట్లయినా రచ్చసభగా మార్చాలి అని రోజుకొక పనికి మాలిన వాయిదాలు తీసుకురావటం తప్ప ప్రజలకి ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక్క ఇష్యూ మీదైనా వీళ్ళు మాట్లాడారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈరోజు అడుగుతాను అధ్యక్ష, జీవో ఒకటి పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వటమే సిగ్గుచేటు అధ్యక్ష. ఎందుకంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టారు అధ్యక్ష, కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో ఏ విధంగా సందుల్లో ప్రజల్ని దూర్చి ఫ్లెక్సీలకి కట్టేసి ప్లేస్ లేకుండా అక్కడ 8 మంది చనిపోవటం దారుణంగా నిజంగా ఈ రోజుకి కూడా మనసున్న ఎవరికైనా కూడా మనసు కలిసి వేస్తుంది అధ్యక్ష. అప్పట్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పొత్తుండేది అధ్యక్ష. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పొత్తున్నప్పుడు అధ్యక్ష, అసలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అధ్యక్ష సాక్షాత్తం బీజేపీ నుంచి గెలుపొందిన వారే అధ్యక్ష. అంటే సెంట్రల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళు పొత్తులో ఉండి కూడా అధ్యక్ష కనీసం వారి ద్వారా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇది రాష్ట్రానికి అప్పట్లో ఉన్న దురదృష్టం అధ్యక్ష. ఈరోజు జగనన్న చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నటువంటి అదృష్టం ప్రజల అదృష్టం అని చెప్పి సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ముందొచ్చే రానున్న కాలంలో అధ్యక్ష ప్రస్తుతానికి ఒక 5 మెడికల్ కాలేజీలకు అధ్యక్ష, ఇది విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల పట్టణాలకు సంబంధించి అధ్యక్ష, వచ్చే విద్యా సంవత్సరానికి ఈ అడ్మిషన్లు కూడా చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఈ డిసెంబర్ నెల నాటికి వీటి పూర్తి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తామని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే ఇప్పటికే ఆయా నగరాల్లో 300కు పైగా పడకల సామర్థ్యంతో ఉన్న జిల్లా ఆసుపత్రులకు 5 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశాం అధ్యక్ష, అవే నిధులతో వసతులు కూడా పెంచుతున్నాం అధ్యక్ష. అలాగే విజయనగరం ఆసుపత్రికి 35 కోట్ల రూపాయలు అధ్యక్ష, రాజమండ్రికి 35 కోట్ల రూపాయలు అధ్యక్ష, ఏలూరు నంద్యాలకు 38 కోట్ల రూపాయలు అధ్యక్ష, వీటి చొప్పున కేటాయించి 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పీఈబీ స్ట్రక్చర్ నిర్మాణానికి ఈ నిధులు వాడుతున్నామని సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి అధ్యక్ష దాదాపు 500 నుంచి 550 కోట్ల వరకు కూడా ఖర్చు చేసి వీటి నిర్మాణం చేస్తున్నామని చేయబోతున్నామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, డిసెంబర్ నెలాఖరు లోపు 5 మెడికల్ కాలేజ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి అడ్మిషన్స్ కూడా వచ్చే 2020 సమాధానం చెప్పాలి. అలాగే అధ్యక్ష ఇక్కడ ఒక్కొక్క కాలేజీకి అధ్యక్ష 150 సీట్ల చొప్పున మొత్తం అధ్యక్ష ఈ 5 కాలేజీలు ఏదైతే మాట్లాడుతున్నామో రేపు రానున్న 750 సీట్లు వచ్చే విద్యా సంస్థలు ఇప్పటి వరకు అధ్యక్ష రాష్ట్రంలో అడిగించండి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 2,125 MBBS సీట్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. మీకు ఇవ్వను, సెక్రటరీ కాంతి ఇవ్వను. ఇప్పుడు ఈ కొత్తగా 5 కాలేజీలు 750 MBBS సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఉన్న వాటికంటే అదనంగా 30% అదనంగా MBBS సీట్లు రాబోతున్నాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, సభ్యులు అడిగారు, సభ్యులు ఈ పలాస ఉద్యానానికి సంబంధించి అధ్యక్షర ఇది డిసెంబరు 2022కి కంప్లీట్ అయిపోతుందని తెలియజేస్తున్నా అధ్యక్ష. అలాగే సభ్యులు అడిగినటువంటి మరోది ప్రశ్న కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ గురించి అధ్యక్ష, ఇది 3 మార్చి 2023 వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ఈ 3 మార్చి 2023 అందుబాటులోకి తీసుకొస్తాం అధ్యక్ష. అలాగే ఈ
ఇక వీళ్ళు ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు అధ్యక్ష, వాళ్ళకు మాత్రము మీ గవర్నమెంట్లో ప్రైవేట్ మెడికల్ కళాశాలని మీరు ఎంకరేజ్ చేశారు, ఎటువంటి గవర్నమెంట్ వ్యవస్థ మీద కానీ గవర్నమెంట్ కాలేజీలు తేవాలని ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు, వాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, అలాగే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్స్ గురించి సభ్యులు అడిగారు అధ్యక్ష, ఒక 3 మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అధ్యక్ష 195 కోట్లు అధ్యక్ష. మొత్తం మనకు ఒక కాలేజీకి అధ్యక్ష 500 నుంచి 550 కోట్ల వరకు అవసరం అవుతుంది. వాళ్ళు ఇచ్చింది 3 కాలేజీలకు 195 కోట్లు అధ్యక్ష. ఇది క్లియర్గా వాళ్ళ మీ సభ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇక వాళ్ళు ఇక సంబంధం లేని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు అధ్యక్ష. ఒకటే అధ్యక్ష వాళ్లకు సభ ద్వారా విన్నవించుకుంటుంది ఏంటంటే అధ్యక్ష, ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా పూర్తయి, రాష్ట్రంలోకి మొత్తము 4735 మెడికల్ సీట్లు అందుబాటులోకి జగనన్న ప్రభుత్వంలో రాబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ పాత మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి అనుబంధ హాస్పిటల్స్ ని కూడా డెవలప్ చేస్తూ 3820 కోట్లను కూడా జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇదిలా ఉండగా వారికి ఒకటే ప్రతిపక్షానికి ఒకటే తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష, ఎట్లాగో మీరున్నప్పుడు ఏం చేయలేదు, మీరు అసలు ఆలోచనే చేయలేదు. ఇప్పుడు మీకు ఇన్ని డౌట్స్ అవసరం లేదు, జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవి అన్నీ మేము చేయబోతున్నాము, జగనన్న ప్రభుత్వంలోనే చేయగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎలాగో మీరు మంచి పనులు చేయరు, మనసుండి మంచి పనులు చేస్తున్న జగనన్న ప్రభుత్వానికైనా మీరు సహకరించాల్సింది అని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.